విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దశమి పందిళ్లలో కొలువైన కనకదుర్గమ్మ పూజలు అందుకుంటోంది. ఈ సందర్భంగా 31వ డివిజన్లో గంగానమ్మ దేవస్థానంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గంగానమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజల్ని అందిస్తున్నారు. చిట్టినగర్ కుండల మార్కెట్ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు గంగానమ్మ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవి ఉపాసకురాలు తమ్మిన రవీన మాట్లాడుతూ, తమ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా వైభవంగా జరుపుతున్నామని అన్నారు. ప్రతిరోజు అమ్మవారి అలంకారంతో పాటు కుంకుమ పూజలు వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలియజేశారు. విజయదశమి నాడు అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరుపుతామన్నారు. దుర్గమ్మ కృపా కటాక్షాలతో భక్తులంతా సంతోషంగా ఉండాలని దేవి ఉపాసకురాలు అమ్మవారిని వేడుకున్నారు. శ్రీ గంగా దుర్గా మారియమ్మ దేవస్థానం చిట్టినగర్ కుండల మార్కెట్ లోపల వేచేస్తున్న అమ్మవారి ఆలయం. ఆ అమ్మవారి దసరా శరణవరాత్రులు చాలా చాలా బ్రహ్మోత్సవాల్లో చాలా బాగా జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. ఆ అమ్మ రోజు కూడాను ఉదయం కుంకుమార్చనలు, లక్ష కుంకుమార్చనలు, కన్ని సువాసనలు, హోమం, నిన్న లక్ష్మీ గణపతి హోమం లక్ష కుంకుమార్చన మొన్న జరిగింది, నిన్నేమో లక్ష కుంకుమార్చన జరిగింది, ఈరోజు చండీ హోమం జరిగింది. ఆ సాయంకాలం ఈరోజు అమ్మవారికి మహానైవేద్యంగా కుంభ నైవేద్యం వేస్తాము. రేపు సాయంకాలం అమ్మవారికి విజయదశమి, విజయ రూపిణిగా, విజయలక్ష్మిగా, విజయ దుర్గగా, గంగగా, మారిగా అమ్మవారు వీరి వీధి వీధిన ఇంటింటిన అమ్మ కరుణా కటాక్షం అందరికీ కలగాలంటూ ఆమె ఇంటింటికి ఆడపిల్లలాగా ఇంటింటికి వీధి సారి తీసుకోవడానికి ఆమె బయలుదేరుతుంది. రేపు సాయంకాలం 5 ఈ కార్యక్రమం మొదలైంది. భక్తులందరూ కూడాను విజయదశమి ఆ అమ్మ కరుణా కటాక్షం ఉండాలని అందరూ కూడాను పిల్ల పెద్దవాళ్ళు అందరూ కుటుంబ అందరం కూడా చల్లగా ఉండాలి. ఊరు వాడ పేట అందరూ కూడాను చల్లగా ఉండాలని కోరుతూ ఈ అమ్మవారు నవరాత్రులు జరిగినాయి. ఆ అమ్మ ఎంత సంతోషంగా కూర్చుందో అందరూ కూడాను ప్రపంచం కలియుగం మొత్తం కూడాను అందరూ చల్లగా ఉండాలని కోరుతూ. మోదీ, జగన్, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి చీడ పురుగులు మాదిరిగా దాపురించారని ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. తుఫాను బాధితులకు గతంలో 50 లక్షలు, ఇప్పుడు 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన జగన్ ఆ సొమ్మును ఎవరికి అందించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కిరాయి గుండాలు ప్రజలను రెచ్చగొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ప్రకటించిన 50 లక్షల తుఫాను సాయం ఎవరికి పంపారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీకాకుళం వెళ్లకపోవడం దారుణమని అన్నారు. తిత్లీ తుఫానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైతే రాష్ట్రానికి వచ్చిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించకపోవడం బాధ కలిగించిందని అన్నారు. వారసత్వం అనే పదాన్ని ఎత్తేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అర్హత లేదని బుద్ధ వెంకన్న అన్నారు. వారసత్వం కారణంగానే పవన్ సినిమాల్లోకి వచ్చారన్నారు. వైసీపీ, బీజేపీ, జనసేన మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఈ 3 పార్టీలు చీకటి ముసుగులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ, బీజేపీ, జనసేన ఒకే వేదికపైకి వచ్చి పోరాడాలని, అప్పుడు తమ బలమేంటో వారి బలమేంటో తెలుస్తుందని బుద్ధ వెంకన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డి విమర్శించరు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ విమర్శించడు, బీజేపీని విమర్శించడు. అంటే ఈ రాష్ట్రంలో నిజాయితీతో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఏం సాధిద్దామని మీ ఆలోచన? ప్రజలు క్లియర్గా ఉన్నారు. బీజేపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మీ చీకటి ముసుగుని తొలగించండి. మీ ముగ్గురు వేరు వేరు అని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద మూకుమ్మడిగా దాడి చేయడం, రహస్య ఒప్పందాలు రహస్యంగా మాట్లాడుకొని దాడులు చేయడం ప్రజలందరికీ తెలుసు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ రహస్య ఎజెండా, మీ చీకటి ముసుగును తొలగించండి. ముగ్గురు ఒకే వేదిక మీదకి రండి. బీజేపీ, వైఎస్ఆర్, జనసేన ముగ్గురు ఒకే వేదిక మీదకి రండి.
మీరు చెప్పాల్సింది చెప్పండి. ప్రజలు మీ మాట నమ్ముతారో మా మాట నమ్ముతారో తెలిపోయింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మైలవరం తహసీల్దార్ ప్రతాప పుల్లయ్య అన్నారు. మైలవరం పంచాయతీ సెంటర్ నందు ఈ రోజు జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతాప పుల్లయ్య మాట్లాడుతూ, ఈ నెలాఖరు కల్లా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా నమోదు చేసుకుని భారత ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ వర్యులు లక్ష్మీకాంతం అనుక్షణం అధికారులకు సూచనలిస్తూ ముందుకు నడుపుతున్నారని ఆయన అన్నారు. ఓటు హక్కు గతంలో ఉండి ఇప్పుడు లేకపోయినా లేదా కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిన వారు తమ ఆధార్ కార్డును తీసుకువచ్చి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఓటర్ లిస్టులో గతంలో ఓటర్గా నమోదయ్యి ఏ కారణం చేతైనా వారు ఓటు మిస్ అయ్యి ఉంటే, ఓటర్ లిస్టులో పేరు లేకపోతే వారు కూడా మరలా నమోదు చేసుకోవచ్చు. వారి యొక్క ఆధార్ కార్డు చూపించి ఓటర్గా నమోదు చేసుకోవచ్చు. ఈ నెల అక్టోబర్ అంటే ఇంకా చాలామంది ఓటర్గా చేరాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేకమైన కార్యక్రమము భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మన జిల్లా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీకాంతం గారు అనుక్షణం ఈ కార్యక్రమం మీద మమ్మల్ని ముందుకు నడిపి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజకీయ అనుభవజ్ఞుడు షేక్ జలీల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు పార్టీని నమోదు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారని తెలియజేశారు. ఈ నెల 12వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులలో సెక్షన్ 29A ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 ప్రకారం ఈ నెల 3వ తేదీ నుండి ఈ ఉత్తర్వు అమల్లోకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ తెలియజేశారని షేక్ జలీల్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపనలో అహర్నిశలు కృషి చేసిన వ్యవస్థాపక సభ్యులను షేక్ జలీల్ను సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం జలీల్ మాట్లాడుతూ, పార్టీ స్థాపన ఆవశ్యకత గురించి మాట్లాడుతూ, దేశంలో రాష్టంలో అవినీతి రహిత రాజ్య స్థాపన పార్టీ ముఖ్యోద్దేశమన్నారు. తెలంగాణలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట కమిటీని నియమించడం జరిగిందని, అభ్యర్థులకు బి ఫామ్ ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యకుడు షేక్ జలీల్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్టం కుటుంబ పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు. వక్ఫ్ భూములు ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదన్నారు. ఎంఐఎం పార్టీ కేవలం 7 స్థానాలకే పరిమితమైందని, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ త్రిపుల్ తలాక్, బాబ్రీ మసీదు అనడం తప్ప పేద ముస్లింలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారి గురించి ఏం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందింది. అన్ని రాజకీయ పార్టీలతో పాటు మేము కూడా ప్రజాసేవ చేయడానికి నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీద వచ్చి నిర్ణయాలు తీసుకోవటం వలన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తోడ్పడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అందరికీ సమాన న్యాయం, సమాన వేతనం, అదేవిధంగా మార్పు కోరుకుంటా ఉంది. రాచరిక పాలనకు చమరగీతం పాడి ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చాలనే ఆలోచనతో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం సోదరులారా. కృష్ణా జిల్లా మైలవరం స్థానిక సాయిబాబా ఆలయంలో బాబావారి శతాబ్ది సమాధి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు బాబావారికి అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం దసరా పండుగను పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తుల దర్శనార్థం బాబా విగ్రహానికి వివిధ రకాల కూరగాయలు ఉపయోగించి కన్నుల పండుగగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలాజీ ప్రసాద్ మాట్లాడుతూ, బాబా దివ్య సమాధి చెంది 18 అక్టోబర్ నాటికి శతాబ్దం అవుతుందని, ఈ సందర్భంగా ఆలయంలో గత 4 నెలల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా దసరా పండుగ రోజున 30,000 మందికి మహా అన్నదానం నిర్వహించనున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు. అభిషేకం చేస్తున్నాం. ఈ మందిరంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి గురువారం దాదాపు 1,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ సందర్భంగా బాబావారి సమాధి చెందిన సందర్భంగా అనేక కార్యక్రమాలతో పాటుగా రేపు మైలవరం గ్రామంలో 30,000 మందికి అన్నదానం చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ మందిరానికి సహకరిస్తున్నటువంటి 50 గ్రామాల్లో కూడా గత వారం అందరికి ఇంటింటికి కూడా ప్రసాదం పంపించడం జరిగింది. ఈ మహాసమాధి మహోత్సవాలను నిర్విఘ్నంగా సాగించాలని, దిగ్విజయంగా ముగించాలని మా సభ్యులందరూ కూడా కంకణం కట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఓం సాయిరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.